హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఆగస్టు తొమ్మిదిన ప్రధాని మోదీ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టు చైర్ యుఎన్ఎస్సి సో ఆ రకంగా యుఎన్ఎస్సి ప్రెసిడెంట్ అవ్వడం ప్రధానమంత్రిగా మోదీ మొట్టమొదటి వ్యక్తిగా చరిత్రలోకి ఎక్కారు ఇదొక ఎత్తైతే ఇది చాలా టైమ్లీగా రిలవెంట్గా జరిగింది అనేది అక్కడి సభ్యులు మాట సో మన విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ సార్ ట్వీట్ చేశారు ఏమిటి అంటే సో మొత్తానికి ఒక ప్రైమ్ మినిస్టరు ఇద్దరు ప్రెసిడెంట్లు మిగతా మెంబర్సు మంత్రులు ఎవరైతే ఉన్నారో పది మంది మంత్రులు వీళ్ళంతా కూడా ఈ యుఎన్ఎస్సి మీటింగ్లో పాల్గొన్నారు అని ట్వీట్ చేశారు ఎందుకు ఇలా ట్వీట్ చేయాల్సి వచ్చిందంటే వాస్తవానికి యుఎన్ఎస్సి మీటింగ్లో అయితేనా విదేశీ వ్యవహారాల మంత్రులు లేకపోతే అక్కడ పర్మనెంట్ అంబాసిడర్ ఉంటారు సో వాళ్ళు రిప్రజెంటేటివ్గా ఉంటారు తప్ప ప్రైమ్ మినిస్టర్స్ రారు కానీ ఫస్ట్ టైం ప్రధాని మోదీ రావడంతో ఇద్దరు ప్రెసిడెంట్లు పది మంది మంత్రులు కూడా అటెండ్ అయ్యారు అందులో వ్లాదిమిర్ పుతిన్ ఉన్నారు ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా తాను కూడా రావడం జరిగింది చైనా మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా డిప్యూటీ అంబాసిడర్ని మాత్రమే పంపించి చేతులు దులుపుకుంది సో ఈ రకంగా జరిగింది అట్ ద సేమ్ టైం ప్రధాని మోదీ మ్యారిటైమ్ సెక్యూరిటీ గురించి మాట్లాడారు మ్యారిటైమ్ సెక్యూరిటీలో అంటే అక్కడ సముద్ర గర్భంలో ఉన్న వివాదాలు ఆ తర్వాత ట్రేడు ఆ తర్వాత అక్కడ ఉండే ఎన్విరాన్మెంటు తర్వాత సునామీలు లాంటి న్యాచురల్ కెలామిటీసు ఇవన్నీ ఒక ఐదారు అంశాలు మ్యారిటైమ్ సెక్యూరిటీ గురించి మాట్లాడడం జరిగింది ఇది చాలా టైమ్లీగా జరిగింది రెలవెంట్గా జరిగింది అని అన్ని దేశాలు ముక్తకంఠంతో మోదీని ప్రశంసించాయి ఒక ఎత్తు రెండోది రష్యా పుతిన్ కూడా దీనికి సంబంధించి ఒక సూచన చేశారు మనం ఈ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోసం ఒక కమిటీ ఏర్పాటు చేసి సభ్యులను ఏర్పాటు చేద్దామన్నారు సో అది ఎంతవరకు కరెక్ట్గా జరుగుతుంది అంత ఎత్తున కమిటీలను ఏర్పాటు చేయడం సభ్యులను ఏర్పాటు చేయడం కరెక్టా కాదా లేకపోతే వర్కౌట్ అవుతుందా లేదా అనేది కూడా వీళ్ళు ఆలోచిస్తారు ఎందుకంటే చాలా దేశాలకు సముద్ర గర్భంలో గొడవలు ఉన్నాయి ముఖ్యంగా సౌత్ చైనా సీలో మీరు చూడండి చైనాకు ఉన్న చుట్టూ ఉన్న అన్ని దేశాలకు గొడవలు ఉన్నాయి సో చైనా ఏమో రూల్స్ పాటించదు అమెరికన్ సెక్రటరీ అతను బ్లింకెన్ ఆల్రెడీ చైనాను పేరు పెట్టకుండా ఇండైరెక్ట్గా చైనాను తిట్టినంత పని చేశాడు సో ఈ రకంగా ఉంది సిచ్యువేషన్ కాబట్టి ఏం జరగబోతోందో ఎటువంటి డెసిషన్ వస్తుందో కూడా మనం చూద్దాం మ్యారిట్ టైమ్ సెక్యూరిటీ విషయంలో మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి